మనకు సందేహాలు అనేవి చాలానే ఉంటాయి. అందులో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం. గుడ్లకోపలు పగల సరిగా చూడలేవా? వెండి తెర మీద వెండి అనేది ఎంత ఉంటుంది? క్రికెట్ ఎప్పుడు మొదలైంది? విశ్వంలోని గ్రహాలన్నీ గోళాకారంలోనే ఎందుకుంటాయి? అంతరిక్షంలోకి ఉపగ్రహాలు పంపించినప్పుడు అవి జారి భూమి మీద ఎందుకు పడవు? ఇటువంటి ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. విశ్వంలోని గ్రహాలన్నీ గోళాకారంలోనే ఎందుకుంటాయి? ఈ అనంత విశ్వంలో గ్రహాలు నక్షత్రాలు దాదాపు అన్నీ హైడ్రోజన్ మొదలైన వాయువుల కలయికల వల్ల ఏర్పడినవి. వాయువుల రసాయనిక చర్య ద్వారా ద్రవ ఘన పదార్థాలుగా ఇవన్నీ ఏర్పడినవి. ఆ విధంగా ఏర్పడిన పదార్థాలు అత్యధిక స్థాయి కలిగిన గురుత్వాకర్షణ శక్తి ప్రభావం వల్ల వాటి యొక్క కేంద్ర స్థానాలపై కుంచుకుపోయేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటాయి. ఆ క్రమంలో భాగంగానే అవి గోళాకారంలోకి మారి ఉంటాయి. వెండి తెర మీద వెండి ఎంత ఉంటుంది? సినిమా హాల్లోకి వెళ్ళగానే మనకు ముందుగా కనిపించేది వెండి తెర. వెండి తెర మీద వెండి ఎంత ఉంటుందంటే, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో మన సినిమా హాల్లోని వెండి తెర మీద వెండి ఎంత ఉంటుంది. పూర్వం చిలుం పట్టకుండా ఉండే తెల్లటి గట్టి పదార్థం దృఢంగా సన్నగా ఉండే పదార్థం వెండి కాబట్టి ఆ రోజుల్లో వెండిపోత ఉండే స్టీల్ తెర ఉండేది. అందువలన వెండి తెర అన్నారు. ప్రస్తుతం పాలికార్బోనేట్లు, నైలాన్లు, పాలిస్టర్ లాంటి దృఢమైన రెగ్జిన్ క్లాత్ మీద తెల్లని పెయింట్ పూసి సినిమా తెరగా వాడుతున్నారు. ఇప్పటికీ చాలా చౌక కూడా లోహానిదైనా ప్లాస్టిక్దైనా ఆఖరికి వెండిదైనా సినిమా తెరకు దోమతెర మాదిరిగానే రంధ్రాలు ఉంటాయి. వీటి ద్వారానే తెర వెనుక ఉండే స్పీకర్ల ద్వారా శబ్దాలు మనకు వ్యాపిస్తాయి. మొత్తం మీద వెండిపోత పోయిన వెండి తెర అనే పద ప్రయోగం మాత్రం ఈనాటికి నిలిచి ఉంది. గుడ్లగోబలు పగలు సరిగా చూడలేవా? గుడ్లగోబలు పగటిపూట కన్నా రాత్రిపూట బాగా చూడగలుగుతాయి. అయితే మిగతా పక్షులతో పోలిస్తే గుడ్లగోబలు చూసే శక్తి తక్కువే. అందుకే ఇవి వేటాడేటప్పుడు చూసే శక్తితో పాటు వినే శక్తి కూడా బాగా ఉపయోగించుకుంటాయి. వీటి వినికిడి శక్తి ఎంత నిశ్చింతగా ఉంటుందంటే మనుషుల చెవులకు వినిపించని ఎన్నో శబ్దాలు కూడా అవి చాలా స్పష్టంగా వినగలుగుతాయి. ఆయా జంతువుల ఉనికిని తెలుసుకునేందుకు ఇవి వాటి కదలికల వల్ల పుట్టే శబ్దాలపై ఆధారపడడం విశేషం. తాము వేటాడదలుచుకున్న జంతువులను ఎలాంటి అనుమానం రాకుండా నిశ్శబ్దంగా వాటిని అనుసరిస్తూ ఖచ్చితంగా వాటిని అందుకోగలము అనుకున్న సమయంలో మాత్రమే వాటిపై దూకడం గుడ్లగోబల ప్రత్యేకత. గుడ్లగోబలు రాత్రిపూట సంచరిస్తూ పొలాల్లో అడవుల్లో తిరిగే మిడతలు, ఎలుకలు, బల్లులు, నత్తలు వంటి వాటిని వేటాడి తింటాయి. ఆ విధంగా పంటలకు కీడు చేసే జీవులను తినడం ద్వారా ఇవి రైతుకు మేలు చేస్తాయి. అందువలన వీటిని రైతు నేస్తాలని కూడా అంటారు. క్రికెట్ ఎప్పుడు మొదలయ్యింది? మన దేశంలో క్రికెట్కు ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. క్రికెట్ వస్తుందంటే చాలామంది తమ తమ పనులను మానుకొని కూడా టీవీల ముందు కూర్చొని ఈ ఆటను వీక్షిస్తూ ఉంటారు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి ఒక్కరూ ఉన్న చోట నుండే ఈ క్రికెట్ను వీక్షిస్తూ ఉంటారు. ఇంతటి క్రేజ్ ఉన్న ఈ ఆట 600 సంవత్సరాలకు పూర్వమే ప్రారంభమైంది. మొదట్లో క్రికెట్ పోటీ జూన్ 18, 1744 కెట్ లండన్ జట్ల మధ్య జరిగింది. మొదట్లో నియమాలు ఉండేవి కాదు. తర్వాత నియమ నిబంధనలు నలు రూపొందించారు. వికెట్ల మధ్య పొడవు 22 గజాలు, వెడల్పు 10 అడుగుల దూరం ఉండేలా నిర్ణయించారు. వికెట్లు మొదట్లో 2 కర్రలతోనే ఉండేవి. బ్యాట్ కూడా ఇప్పట్లా కాకుండా హాకీ బ్యాట్ ఆకారంలో ఉండేది. తర్వాత చాలా మార్పులు ఈ క్రికెట్లో వచ్చాయి. ఉపగ్రహాలను అంతరిక్షంలోకి వదిలితే అవి జారి భూమి మీద ఎందుకు పడవు? ఆకాశంపైకి పోయే కొద్దీ వస్తువులను ఆకర్షించే శక్తి భూమికి తగ్గుతూ ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తిని బట్టి భూమి చుట్టూ కక్షలు ఉంటాయి. కక్షలు అంటే తిరిగే మార్గాలు. అంటే కక్షలో ఒక వస్తువును వదిలితే భూమి ఆకర్షణకు లోనే భూమి మీద పడకుండా భూమి చుట్టూ వేగంగా తిరుగుతూ ఆ వస్తువును తిప్పించుకుంటూ ఉంటుంది. భూమి నుంచి ఈ కక్షలు ఎత్తి పెరిగే కొద్దీ అందులో వదిలిన వస్తువులు వేగం తగ్గుతుంది. ర్యాకెట్ల ద్వారా ఉపగ్రహాలను ఈ కక్షలో వదులుతారు. ఉపగ్రహాలు ఒక రోజులో ఎక్కువసార్లు భూమి చుట్టూ తిరగాలంటే దగ్గరగా ఉన్న కక్షలో వదులుతారు. తక్కువసార్లు తిరగాలంటే దూరంగా ఉన్న కక్షలో ప్రవేశపెడతారు. ఏ కక్షలో ఉన్న ఉపగ్రహాలు అక్కడే తిరుగుతూ ఉంటాయి. భూమి మీద జారిపడే ప్రసక్తే లేదు.